నేను అన్మ్యూట్ చేసిన చేయండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మా సార్. ఇక్కడ రెండు పేషెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఒక మ్యామ్ సార్, 30s ఉంటారు ఏజ్. ఓకే. 30-35 ఉంటారు. అయితే ఇది మంత్లీ అనేది మోర్ దాన్ ట్వైస్ థ్రైస్ అలా అవుతుంది, చాలా వీక్ అయిపోతున్నారు. సో దాని గురించి మనము ఏమైనా మీరు చెప్తారా? ఎస్ చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ మా బాడీలో వెయిట్ ఎంత ఉంది మా మేడం పర్సన్ కి? సార్ వెయిట్ 50 అరౌండ్, నాట్ 50 గానీ 60 అబౌ ఉంటారు సార్. 60 అబౌ ఉంటుంది. ఓకే, ఏజ్ ఎంత ఉండొచ్చు? 35 సార్. ఓకే, వెరీ క్లియర్ మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ క్లీన్సింగ్ మా, దెన్ కిడ్నీ క్లీన్సింగ్ మా. ఓకే, లివర్ కిడ్నీ క్లీన్స్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత గైనింగ్ క్లీన్స్ కూడా చేసుకోవాలి. నేను చెప్పేస్తాను, గైనింగ్ క్లీన్ చాలా ఈజీ, కానీ ఈ రెండు క్లీన్సింగ్ అయిన తర్వాత, ఈ రెండు క్లీన్సింగ్ అయిపోయిన తర్వాత ఎసిడిటీ క్లీన్సింగ్ కూడా మనకి ఒకవేళ బాడీలో కూడా స్కిన్ డ్రైనెస్ ఉన్నాయి, మనకి స్కిన్ పైన మార్క్ అని జస్ట్ నెయిల్ పెడితే మార్కింగ్ వచ్చేస్తుంది అనుకోండి, సో 100% ఎసిడిటీ క్లీన్సింగ్ కూడా చేసుకోవాలి. ఈ రెండు క్లీన్ చేసిన తర్వాత వచ్చింది అనుకోండి, ఎసిడిటీ క్లీన్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటే, సేమ్ పేషెంట్ కు చెప్పేసి ఏంటంటే, మనకి వాటర్ ఉన్నాయి కదా, అప్రాక్సిమేట్లీ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఒక బాటల్ లో మనం వేసేసేయాలి. వేసేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ అదిలో ఒక 20 గ్రామ్స్ వరకే మనకి సినమన్ స్టిక్స్, దాల్చిన చెక్క, ఏ దాల్చిన చెక్క మా, బాటిల్ వేసేసి మొత్తం లీటర్ వేసేసేయమా, డీప్ ఫ్రిజ్ లో వేసేసేయాలి మా. మొత్తం ఐస్ అయిపోతుంది. ఓకే, ఐస్ అయిన తర్వాత అతను బయటికి తీసుకుని రావాలి. వచ్చిన తర్వాత నార్మల్ అయిపోతుంది. వచ్చిన తర్వాత సేమ్ వాటర్ తాగాలి, 2 డేస్ వరకు అదే వాటర్ తాగాలి. పౌడర్ ఏం చేయాల్సింది లేదు, డైరెక్ట్ జస్ట్ తీసేసేయాలి, స్టౌట్ పౌడర్ చేయాలి. సో ఈ మొత్తం మనం చేసిన తర్వాత, కొంతమంది కూడా వాటర్ తాగడానికి ప్రాబ్లం ఉంటే మొత్తం బటర్ మిల్క్ కూడా తయారు, బటర్ మిల్క్ తయారు చేసిన బటర్ మిల్క్ కూడా సేమ్ కూడా సినిమా వేసేసాయి, అండ్ డీప్ ఫ్రిజ్ వేసుకొని కూడా అది కూడా తాగొచ్చు, అండ్ 2 డేస్ తీసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత, ఈ అయిపోయిన తర్వాత మనకి న్యూట్రిఫేమ్ అండ్ ఎవస్ ఉమెన్ రెండు తప్పకుండా కావాల్సింది, పేషెంట్ కావాల్సింది. ఓకే ఓకే. ఈ గైనిక్ క్లీన్స్ అనేది ఎవరైనా చేసుకోవచ్చా సార్? yes, everyone can, everyone చేసుకోవచ్చు, స్పెషల్లీ ఫర్ లేడీస్ కి మనకి కనిపిస్తుంది. సో ఇంకా అక్కడ ఏడ ఉంది, కానీ ఏడ ఉన్నాయి కానీ ఇప్పుడు అవసరం లేదు, ఇది ఎక్కడ చేస్తే సరిపోతుంది. ఇది పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కు కూడా పనిచేస్తుంది కదా సార్? గైనిక్ క్లీన్సింగ్ చెప్పాను, ఇది చెప్పాను కదా, ఇప్పుడు యూట్రస్ క్లీన్సింగ్ చెప్పాను కదమ్మా, గైనిక్ క్లీన్ చేస్తాను. ఈ క్లీన్ చేసిన తర్వాత ఎవరికి పీసీఓడి అయినా, పీసీఓఎస్ ప్రాబ్లమ్ అయినా, గైనికల్ ప్రాబ్లమ్ అయినా, ఏమైనా ఉన్న ప్రాబ్లమ్ ఉన్నా కూడా, ఇన్ఫర్టిల్ ప్రాబ్లమ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అక్కడ వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇది గైనిక్ క్లీన్స్ చేసుకునేటప్పుడు ఏమైనా డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా తీసుకోవాలి, బట్ మేక్ ష్యూర్ దట్ అప్పుడు స్పైస్ ఫుడ్ ఏమి తినకూడదు ఎక్కువగా. ఓకే, సో ఈ వాటర్ డే మొత్తంలో తాగాలా సార్ లేదంటే పడిగడుపున? అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి సార్,